ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వరుస సెలవులు కావడంతో రద్దీ నెలకొంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ అంతా కూడా జనసంద్రం అయిపోయిందని కూడా చెప్పవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ముఖ్యంగా మూడు దారులు ఉన్నాయి. ఒకటి ఎంఎంటీఎస్, ఖైరతాబాద్కు సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ నుంచి వచ్చేటువంటి దారి. రెండవది లకడికాపూల్ నుంచి వచ్చేటువంటి దారి. మూడవది ఐమాక్స్ థియేటర్ నుంచి వచ్చే దారి. ఈ మూడు వైపుల నుంచి కూడా భక్తులను అనుమతిస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళకి బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు. ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా సంఖ్యలో కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగరంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా తరలివస్తున్నారు. కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు, పొరుగు జిల్లాలో ఉన్న పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల నుంచి కూడా భక్తులంతా కూడా తరలివస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా కేవలం ఒక్కసారైనా మహాగణపతిని చూసి సంతోషించాలని కూడా అనుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక అంబులెన్స్ కూడా ఇక్కడికి వచ్చింది. కొంతమందిని అంబులెన్స్లో తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే భక్తులను పక్కకు జరుపుతూ ఈ అంబులెన్స్ను తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ ఖైరతాబాద్ మహాగణపతిని ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో దర్శిస్తుంటారు భక్తుల సౌకర్యార్థం. అయితే ఈసారి 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నటువంటి మహాగణపతిని అయితే మనం చూస్తున్నాం. భక్తులంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి నుంచి వచ్చామండి. లాస్ట్ ఇయర్ వచ్చా, ఈ ఇయర్ వచ్చానండి. ఎట్లా ఉంది క్రౌడ్? ఎట్లా? చాలా రష్గా ఉందండి. చాలా రష్ అంటే ఇంత రష్లో ఎప్పుడు చూడలేదు నేను. తిరుపతి రష్ కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ మహాగణపతిని దర్శించుకోవడం ఎట్లా ఫీల్? చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ ఇయర్ చూశారు కదా, అప్పటికి లాస్ట్ ఇయర్ లాస్ట్ డే వచ్చాను. అప్పుడు ఏంటంటే ఇంకంతా తీసేస్తున్నారు, చాలా వర్షంలో వచ్చాము. ఈ ఇయర్ చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నారు. అది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. మేము కుక్కట్పల్లి నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. లాస్ట్ ఇయర్ వర్షన్లో కూడా ఏమాత్రం ఇంత క్రౌడ్ కంటే ఇంకా ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు ఓకే, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఈ గణపతిని దర్శించుకునేందుకు అయితే భారీ సంఖ్యలో వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనము చూస్తున్నాము. అయితే ఈ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు కూడా వచ్చే వాళ్ళ కోసం పార్కింగ్ కూడా మూడు చోట్ల కూడా ఏర్పాటు చేశారు. ఒకటి ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి భారీ ప్రదేశాన్ని, అదేవిధంగా రేస్ ఎక్కడైతే గతంలో రేస్ నడిపినటువంటి ప్రాంతంలో కూడా ఈ పార్కింగ్ ప్లేస్ను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ హైదరాబాద్ మహానగరంలోని చాలా ప్రాంతాలకు చెందినటువంటి భక్తులంతా కూడా ఉదయం నుంచి దర్శించుకుంటున్నారు. వీళ్ళతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి, అయితే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినటువంటి భక్తులంతా కూడా తమ ప్రాంతంలో గణపతులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి 70 అడుగుల మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ రామంతపురం. ఇదే ఫస్ట్ రావడం. బాగుంది. అది చాలా బాగుంది. ఎప్పుడు రాలేదు, మొదటిసారి వచ్చాము. ఎప్పటి నుంచో రావాలనుకున్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాము. మా అబ్బాయి టీవీలో చూసి అక్కడ పోదాం అంటే అబ్బాయి కోసం తీసుకొని వచ్చాము. రైట్. ఇది మొత్తానికి అయితే చాలా మంది కూడా, కొంతమంది మొదటిసారిగా దర్శించుకున్నామని కూడా చెప్తున్నారు, చాలా మంది రెండోసారి మూడోసారి ప్రతి ఏటా కూడా ఒక్కో రూపంలో గణపతి దర్శిస్తుంటాడు. అవతారంలో ఒక్కొక్క రూప అవతారంలో ఉంటాడు కాబట్టి ప్రతిసారి కూడా దర్శించుకోవడం మహాభాగ్యంగా ఉంటుందని కూడా భక్తులు అంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ పోలీసులను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. షీటీంలను కొంతమంది పోలీసులు, మహిళా పోలీసులంతా కూడా ఈ యువకుల నుంచి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు షీటీంలను కూడా అక్కడక్కడ ఏర్పడించారు. వాళ్ళతో పాటు సీసీ కెమెరాలను ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పడించారు. ఖైరతాబాద్లోనే ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పడించారు. అక్కడి నుంచి
కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పడింది. అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎంతమంది దర్శించుకుంటున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారు, ఎటువంటి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే అంశాలను కూడా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా పర్యవేక్షించే వీలుంటుంది. అదేవిధంగా లక్కడి కప్పుల నుంచి వచ్చే వివివిఐపి ఎంట్రెన్స్ కూడా లక్కడి కప్పుల రూట్ నుంచి ఒక ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎంఎంటిఎస్ నుంచి అక్కడే ఎంఎంటిఎస్ పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడే ఎంఎంటిఎస్ నుంచి వచ్చే భక్తుల కోసం, మెట్రో స్టేషన్ నుంచి వచ్చే భక్తుల కోసం కూడా ఒక రూట్ని ఏర్పాటు చేశారు. ఆ రూట్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు, దర్శించుకుని వెళ్తున్నారు. అదేవిధంగా ఐమాక్స్ రూట్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు, దర్శించుకుని వెళ్తుంటారు. భక్తుల ఎప్పటికప్పుడు అంటే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే సెల్ఫీలకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తుంది. చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు కావచ్చు, ఫోటోలు కావచ్చు దిగుతుంటారు, వెళ్తుంటారు. వాళ్ళందరినీ వెంట వెంటనే ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ప్రత్యేక టీంలను కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది టీంలను కూడా ఏర్పరిచారు. వాళ్ళంతా కూడా భక్తులను ఎప్పటికప్పటికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి మాత్రం సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. ఒకవైపు మహావిష్ణువు, అదేవిధంగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వాళ్ళ సత్యమండలతో పాటు మధ్యలో మహాగణపతి భారీ ఎత్తున దర్శనమిస్తున్నటువంటి విషయాన్ని కల్లారా చూసి తరలించేందుకైతే భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళతో పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు. ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత భక్తులైతే కనబడుతున్నారు. ఈరోజు రేపు ఆదివారం, అదేవిధంగా సోమవారం, మంగళవారం గణేష్ నిమజ్జనం కావడం వల్ల భక్తులందరూ భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ 4 రోజులు కూడా సెలవులు ఉండడం వల్ల చాలామంది పిల్ల పాపలతో సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి బడా గణపతిని దర్శించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఎక్కడ చూసినా కనబడుతుంది.